కార్యకర్తల త్యాగాల ఫలితంగానే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా టీడీపీ పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనయులు అర్జున్ రెడ్డి తరపున ఆమె పార్టీ శాశ్వత సభ్యత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 42 సంవత్సరాల తర్వాత కూడా పార్టీ సుస్థిరంగా ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థతే కారణమన్నారు. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి భారతదేశంలో రాజకీయ పార్టీలకు టీడీపీ రోల్ మోడల్ లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమ అభిమానం పార్టీ అంటే ఆ ఆదరణ ఈ యొక్క కాన్స్టిట్యూన్సీస్లో చూడవచ్చు. ఇక్కడ కావచ్చు, ఉదయగిరి కావచ్చు, కావలి కావచ్చు, ఇవన్నీ ఎంతో గతంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పార్టీని ఈరోజు టాప్ నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా కోవూరు చేసిన మీ అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు అనేక పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. ఎన్నికల రోజు, ఎన్నికల ముందు కార్యకర్తలు గుర్తొస్తారు, కానీ ఈ తెలుగుదేశం పార్టీ డే వన్ నుంచి స్థాపించినప్పటి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేతుల ముందుగా ఈ యొక్క పార్టీని స్థాపన జరిగింది. ఆ రోజుటి నుంచి ఈ రోజు దాకా ఈ పార్టీలో ఎవరు రాజు అంటే కార్యకర్త రాజు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త లేనిది పార్టీ లేదు అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ. అందుకోసమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏమైనా చేయాలంటే ప్రభుత్వ నిధుల నుంచి కాదు చేయాల్సింది. పార్టీ సొంతంగా కార్యకర్తలకు వెల్ఫేర్ స్కీమ్స్ తయారు చేయాలనే ఆలోచనతో గతంలో లోకేష్ బాబు గారు ఈ యొక్క వెల్ఫేర్ కోసం మన కార్యకర్తలకు ఏదైనా జరిగితే 2 లక్షల రూపాయల అప్పుడు ఇన్సూరెన్స్ తేవడం జరిగింది. మనల్ని చూసి వేరే వాళ్ళు, వేరే పార్టీలు దేశంలో కానీ ఆ యొక్క స్కీమ్ని అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఏదైనా జరిగితే, జరగకూడదు జరిగితే కాపాడాలంటే ఈరోజు మనకు దాదాపు 60 లక్షల పైన సభ్యత్వాలు ఉన్నాయి. ఈసారి 1 కోటిగానే అవ్వచ్చు, ఈసారి 1 కోటి దాటవచ్చు. వీళ్ళందరినీ కాపాడాలంటే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఆటో అంటే ఒక వ్యక్తి ద్వారా కాదు, ఒక ప్రణాళిక ద్వారా ఎవరికైనా ఏమైనా జరిగితే వాళ్ళని ఇమీడియట్ గా కాపాడుకునే పరిస్థితి ఉండాలని చెప్పి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ దీంట్లో అమలు చేయడం జరిగింది. ఇదే కాదు, యాక్సిడెంట్ ఏమైనా అయితే వాళ్ళకి ఇమీడియట్ గా ఆదుకోవడానికి ఆ ఇన్సూరెన్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మీ ప్రతి కార్యకర్తకి కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటుందని దాన్ని తెలియజేస్తున్నాను. విద్యలో, ఉపాధిలో కానీ కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వడానికి పార్టీ కంకణం కట్టుకో ఉంది అని దాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒక్కసారి సొంత కుటుంబము రోడ్ల పైన తీసుకొని వచ్చేసారు, సొంత కుటుంబం రోడ్ల పైన తగులేసుకునే పరిస్థితులు వచ్చాయి, కోర్టులకు వచ్చేసే పరిస్థితి, కోర్టుల్లో తెలుసుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఈరోజు ఒక నాయకుడికి ఉండాల్సిన బేసిక్ లక్షణం ఓర్పు, సహనం, సమయస్ఫూర్తిగా విషయాన్ని కంట్రోల్ చేసే కేపబిలిటీస్ ఉండాలి, క్రైసిస్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉండాలి. అన్నీ ఉంటే అందరు చేస్తారు. ఖజానా ఖాళీ అయినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు మన అనుభవం, మనకుండే తెలివితేటలు ఇవన్నీ పనికొస్తాయి. ఈరోజు సొంత కుటుంబంలో చిన్న విషయం, ప్రతి ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి, కానీ మన ఇంట్లో కానీ ఉంటాయా సమస్యలు?
మన అమ్మ పైన మన చెల్లెల పైన మనం కోర్టుకి వెళ్ళలేదు కదా, మన బిడ్డలకి మనకు ఏమైనా సమస్య ఉంటే కోర్టులకు వెళ్ళాం కదా, మన అన్న తమ్ముళ్ళకి మనకు సమస్య ఉంటే కోర్టులకు వెళ్ళాం కదా. అంటే ఒక కుటుంబంలో సమస్యని ఒక చిన్న క్రైసిస్ ని మేనేజ్ చేయలేని వ్యక్తి 5 కోట్ల ఆంధ్రుల జీవితాన్ని బాగు చేయగలుగుతారా అని ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మన కుటుంబ సమస్య పక్కన ఇంట్లో పోయి చెప్పాలని నా సిగ్గుపడేవాడు, పక్క ఇంటికి పోయి మన సమస్య తెలుసుకోవాలంటే సిగ్గుపడేవాడమే, మనమే 10 మందికి చెప్పేవాళ్ళమే. మనం రాజకీయాల్లో ఉన్నాము, మన ఇంట్లో సమస్యను మనం తెలుసుకోలేమా అనేది జగన్మోహన్ రెడ్డి వీధిని వదిలేశాడు. అతని సమస్య కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఈ రాష్ట్రము క్రైసిస్ లో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ దివాలా పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితి నుంచి దాన్ని చక్కదిద్దడానికి ఏకైక నాయకుడు, ప్రజల ద్వారా ఎన్నుకబడిన నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క నాయకత్వంలో మనం అందరం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే నిజంగా గర్వపడాలని కానీ తెలియజేస్తూ ఈ యొక్క సభ్యత్వం వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి చూడండి, ఎంత ఎంత దిగజారిపోయారు. ప్రజలకి 100 రోజులైంది మన ప్రభుత్వం వచ్చి, దాంట్లో ఒక 30 రోజులు ఆ వరదల్లో సరిపోయింది. గతంలో అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇసుకని, ఈసారి దాన్ని మనం ఫ్రీ చేయాలనే ఆలోచనతో అనేక పర్మిటేషన్ కాంబినేషన్స్ చూశారు. ఈరోజు ఇసుకని ఫ్రీ చేసేశారు. ప్రజలకి సినరేజ్ ఛార్జెస్ కానీ లేకుండా బహుశా భారతదేశంలో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఈ యొక్క ఇసుకని ప్రజలకి ఉచితంగా ఇస్తుందని కానీ మీ అందరికీ మనం చేస్తాం. వీళ్ళ పరిస్థితి, రేపు మనకు దీపావళి వస్తుంది, పండగ పక్కన రోజు కనిపిస్తాయన్ని ఆరిపోయిన చిచ్చిపుడ్లు అన్ని రోడ్డు పైన, అది వీళ్ళ పరిస్థితి. సత్తా ఏం లేదు, విషయం లేదు, వీళ్ళల్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ చెత్త పనులు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో రాబోయే మేబీ ఇంకొక 2 నెలల టైం ఉంది, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి నాయకుడు ఎన్ని చేయగలరో, ప్రతి కార్యకర్తలు ఎన్ని చేయగలరో నేను చూస్తాను. అందరూ అమ్మ మేము గుర్తున్నామా అని అడుగుతారు, తప్పకుండా సభ్యత్వం చేయండి, మీరు అందరూ తప్పకుండా గుర్తుకుంటారు. ప్రతిరోజు వచ్చి మీరు నన్ను పేరు గుర్తున్నాయమ్మా మేము గుర్తున్నామా అని అడుగుతుంటారు. సో నాయకులు కార్యకర్తల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. మొట్టమొదట ప్రయారిటీ కార్యకర్తలకే తెలుగుదేశం ప్రభుత్వంలో, అందుకు నేను కూడా మీరంటే ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మనం ఇంత పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మీరందరూ ఇక్కడికి విచ్చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మనది ప్రజల పార్టీ. మనము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి ఎంతో సంతోషంగా ధైర్యంగా ముందుకి అడుగులేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఇప్పుడే వచ్చాం, మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా చేయగలమో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరూ, నేను గత వారంలో కార్యకర్తల్ని నాయకుల్ని పిలిచినప్పుడే వాళ్ళ ముఖంలో ఆనందం చూశాను. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మీ వెనుకున్నామమ్మా, మీతో ఉన్నాం, సభ్యత్వ నమోదు కార్యక్రమం మేమందరం సక్రమంగా చేస్తామని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది నాకు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ప్రలోభానికి లొంగరు అని మనము నిరూపించుకోగలిగిన కార్యక్రమం ఇది.
అది కాకుండా 42 సంవత్సరాల క్రితం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఈరోజు 42 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో 100 మేబీ ఉమ్మడి ప్రభుత్వం కూడా అయినచ్చు కానీ ఇంత గొప్ప అఖండ మెజారిటీ ఏ రోజు లేదు అటువంటి మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చాం అదే విధంగా కనీవిని ఎరుగని రీతిలో ఈ కోవూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు నన్ను ముందుకి నడిపించారు మీరందరూ అత్యంత అధిక మెజారిటీ ఇచ్చి కాబట్టి కార్యకర్తలు అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రాణం ఈ కార్యకర్తల కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఇద్దరు చేసిన మనకి ఇచ్చిన వరమే ఇది ఎందుకంటే 100 రూపాయల సభ్యత్వంతో మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇది వరకు 2 లక్షలు ఉండేది ఇప్పుడు 5 లక్షలు బీమా లాగా మనకి ఇవ్వబోతున్నారు అదే విధంగా దీనికి ఉపాధి కూడా కల్పించబోతున్నారు సో ఇలాంటి దుర్దృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షలతో పాటు మట్టి ఖర్చులు 10,000 అని చెప్పారు ఇప్పటికే ఇటువంటి అన్ని మీరు ఇది వరకు తెలుగుదేశం కార్యకర్తలకి నేను చెప్పని అవసరం లేదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ మనకి కార్యకర్తలకి అండగా ఉంటుంది అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను మన నికదల నాగేశ్వరరావు అన్న ఆయన ప్రతిరోజు ఆయన కోసం కాకుండా షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసమో వర్కర్స్ కోసమో ఆ డబ్బులు రావాలని పేపర్లు పట్టుకొని రోజు కనిపించేవాడు నాకు ఆయన సడన్ గా మొన్న ఒక 10 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు ఆల్రెడీ సర్జరీ చేయించుకొని చెన్నై అపోలోలో నేను మొన్న 26వ తేదీ అక్కడ మొన్న మేబీ 20th ఎప్పుడో మీటింగ్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సార్ మన కార్యకర్త ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీకు కూడా తెలుసు ఆయనకి ఇలాగ అయ్యింది వాళ్ళ కుటుంబంలో పెద్ద ఆయనే అని చెప్పి ఇప్పుడు మీరు సహాయం చేస్తే ఆయనకి మనము ఆయన ప్రాణానికి మనము హెల్ప్ చేయగలుగుతాము అని చెప్తే వెంటనే నిన్న 8 లక్షల చెక్కు పంపేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను దాన్ని అందివ్వడం కోసం కూడా రావడం జరిగింది కాబట్టి మన పార్టీలో మానవత్వం అనేది చాలా ఎక్కువ ఎవరికి కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి చూసేవాళ్ళే మన నాయకులు ఇక ఈరోజు మీకు అందరికీ తెలుసు పోయినసారి కూడా చెప్పాను 100 రూపాయలతో సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చు 1 లక్ష రూపాయలతో శాశ్వత సభ్యత్వం తీసుకోవచ్చు మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలుగా చేరాలని పార్టీ కార్యకర్తలుగా చేరి నాయకులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్న వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను రెన్యువల్స్ ఉన్న వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకోవాలని చెప్పి దీని ద్వారా తద్వారా మీకు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వబోయే బీమా కానీ ఏదైనా దానికి సంబంధించిన అన్ని వస్తువులు మీరందరూ పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ Well-planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT, NEET orientation classes, or recent accomplishment, 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్